వైసీపీ 8వ జాబితాను పార్టీ విడుదల చేసింది. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించింది. 2 పార్లమెంట్, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియామకం చేసింది. గుంటూరు ఎంపీగా కిరాలు రోసయ్య, ఒంగోలు ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పొన్నూరు అసెంబ్లీ అంబటి మురళి, కందుకూరు అసెంబ్లీ బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరు అసెంబ్లీ కల్లతూరు కృష్ణలక్ష్మిని వైసీపీ ప్రకటించింది. వైసీపీ 8వ జాబితాను పార్టీ విడుదల చేసింది. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించింది. 2 పార్లమెంట్, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం చేసింది. గుంటూరు ఎంపీ కిలారు రోసయ్య, ఒంగోలు ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పొన్నూరు అసెంబ్లీ అంబటి మురళి, కందుకూరు అసెంబ్లీ బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరు అసెంబ్లీ కల్లతూరు కృష్ణలక్ష్మిని వైసీపీ ప్రకటించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తానికి వైసీపీ 8వ జాబితా విడుదల చేసింది, ఇన్ఛార్జ్లకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? వైసీపీ 8వ జాబితాను పార్టీ విడుదల చేసింది. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించింది. 2 పార్లమెంట్, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు పేర్లు ప్రకటించింది వైసీపీ. గుంటూరు ఎంపీ కిలారు రోసయ్య, ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పొన్నూరు అసెంబ్లీ అంబటి మురళి, కందుకూరు అసెంబ్లీ బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరు అసెంబ్లీ కల్లతూరు కృష్ణలక్ష్మిని వైసీపీ ప్రకటించింది. వైసీపీ 8వ ఇన్ఛార్జ్ల లిస్టు విడుదల చేసింది. మొత్తానికి 5 పేర్లు, 2 పార్లమెంట్ అలాగే 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటిస్తూ వైసీపీ జాబితాను విడుదల చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సునీల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల మార్పులు కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా
ఎనిమిదో లిస్టు కూడా కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. సుమారు 72 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు చేసింది. ఇప్పటి వరకు కూడా 17 అసెంబ్లీ ఎంపీ స్థానాల్లో కూడా మార్పులు చేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే 5 లిస్టులను కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా గుంటూరు ఎంపీకి సంబంధించి కూడా మార్పులు చేసింది. గతంలో గుంటూరు ఎంపీకి సంబంధించి కూడా ఉమారెడ్డి వెంకటేశ్వర రెడ్డి కొడుకు ఉమారెడ్డి వెంకటరమణ కూడా అక్కడ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిసారి రోసైని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా మార్చడం జరిగింది. పొన్నూరుకు సంబంధించి అంబటి మురళి, ఎవరైతే మినిస్టర్ అంబటి రాంబాబు ఉన్నారో అతనికి తమ్ముడు వరుస అయ్యే వ్యక్తి అంబటి మురళిగా ఉన్నారు. అతన్ని ఇప్పుడు పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే రంగంలోకి దించిందని చెప్పుకోవచ్చు. ఇక ఒంగోలు ఎంపీకి సంబంధించి ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వాళ్ళ కొడుకుకి అక్కడ ఎమ్మెల్యే స్థానం ఇచ్చిన నేపథ్యంలో అతన్ని ఇప్పుడు తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా అయితే ప్రకటించడం జరిగింది. కందుకూరుకు సంబంధించి కూడా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదన్ యాదవ్ తీసుకొచ్చి కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే ప్రకటించడం జరిగింది. అతను బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ 2024 ఎలక్షన్స్ లో బీసీల మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టుకోవచ్చు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలకైతే ఎక్కువ స్థానాలు కేటాయిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కందుకూరుకు సంబంధించి కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ అయితే ప్రకటించింది. ఇక జీడీ నెల్లూరుకు సంబంధించి కూడా నారాయణ స్వామి, ఎవరైతే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారో నారాయణ స్వామి కూతురుని కూడా కృపాలక్ష్మిని ఇప్పుడు అక్కడ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. గతంలో అక్కడ నారాయణ స్వామిని కూడా మళ్ళీ ప్రకటించారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఆమె కూతురుని అయితే ప్రకటించడం జరిగింది. పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మార్పులు అయితే వైసీపీలో కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు అభ్యర్థుల మార్పు అనేది పూర్తిగా అయిపోయింది, చిన్న చిన్న మార్పులు ఉంటాయనేసి చెప్పినప్పటికి కూడా మళ్ళీ ఇవాళ 5 స్థానాల్లో కూడా అభ్యర్థులు మార్చడం వెనక కొంత ఎంపీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కూడా వైసీపీ కూడా కొంత రచనా భజనా వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించి కూడా ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత అభ్యర్థులను బట్టి కూడా వైసీపీ మరికొన్ని మార్పులు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా కూడా పనిచేయాలి. పూర్తిగా గడప మన ప్రభుత్వం ఆధారంగా, అలాగే ఎస్పీఎస్ ఇచ్చిన సర్వే ఆధారంగా కూడా గెలుపు ఉండే అభ్యర్థులు మాత్రమే రంగంలోకి దించుతామంటూ కూడా గతంలో చెప్పింది. అయితే అభ్యర్థుల మార్పు అనేది రోజు రోజుకి కూడా మారుస్తూనే ఉన్నారు. గతంలో ప్రకటించిన అభ్యర్థుల స్థానాల్లో మళ్ళీ కొత్త వాళ్ళను ప్రకటించడం, కొంత వైసీపీలో కూడా అభ్యర్థుల విజయం వెనక అనుమానాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అనుమానాల పరంగానే మళ్ళీ అభ్యర్థులు మార్పులు చేతులు అయితే కొనసాగుతున్నాయి. నిన్న ఈ మధ్య కాలంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చెప్పారు, ఏదైతే వైసీపీకి సంబంధించి కూడా చివరి వరకు కూడా మార్పులు అనేది కొనసాగుతుంటాయి. ఏదైనా బీఫామ్ ఇచ్చే వరకు కూడా అభ్యర్థులు ఎవరు అనేది అధిష్టానం చూసుకుంటుందని కూడా గతంలోనే చెప్పారు. అందులో భాగంగానే అభ్యర్థులకు సంబంధించి కూడా కొంత మార్పులు చేతులు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళ జనసేన టీడీపీకి సంబంధించి ఉమ్మడి మీటింగ్ తర్వాత కొంత జనసేన పార్టీ టీడీపీ పార్టీలో కూడా కొంత కార్యకర్తల ఉత్సాహం వచ్చిన నేపథ్యంలో అక్కడ వారి ప్రసంగం తర్వాత అభ్యర్థులకు సంబంధించి వైసీపీ కూడా ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించి అభ్యర్థులు ఇప్పటి వరకు కూడా 8 లిస్టులను అయితే వైసీపీ ప్రకటించింది. అందులో భాగంగానే సుమారు 72 వరకు కూడా అసెంబ్లీ స్థానాలు నచ్చింది. అయితే గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 90% పైగా కూడా నవరత్న పథకాలు ఎక్కడ ఆగకుండా అమలు చేస్తున్నాము, ఇదే ప్రజలకు చెప్పి వెళ్ళాలంటూ కూడా నిన్న కార్యకర్తలకు సంబంధించి మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంత అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నప్పటికీ కూడా లోకల్ అభ్యర్థుల పనితీరు బట్టి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలు తీసుకుంటుంది. పూర్తిగా కూడా అభ్యర్థులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు కొనసాగుతున్నాయి. ఇంకా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా చివరి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు సునీల్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఇక రాజ్యసభ